బీజేపీ జాతీయ కార్యాలయంలో ఉపాధ్యక్షురాలు డికే అరుణ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. భవిష్యత్తు తరాలకు ఏ విధంగా ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోవాలో గత పాలకులు చేసినటువంటి అనేక తప్పులను సరిదిద్దుకుంటూ గతంలో జరిగినటువంటి అనేక తప్పులను సరిదిద్దుకుంటూ ఈ దేశాన్ని ఒక మంచి మార్గాన్ని నడిపించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ దేశంలో కరోనా సమయంలో వచ్చినటువంటి అనేక ఆర్థిక ఇబ్బందులను ఒక లైన్ మీదకి తీసుకొచ్చి ఒక తాటిపైకి తీసుకొచ్చి ఒక ఈ రోజు ఒక చక్కటి బడ్జెట్ ని ప్రవేశపెడితే అన్ని వర్గాల వారిని बीद वर्ग युवक रईता अंदर की मेलू विधा संवस भविष्य दृष्टि भारतीय जनता पार्टी केन्द्र प्रभुत्म बजेट प्रवेश दाँ चूसी जीर्णच नीला ओट बजे ईद राष्ट्रीय जुड़ना ओट राज्य बजे प्रवेश देश हिता दृष्टि बजे प्रवेश केंद्र प्रभुत्वं नीलादा हुजूराबाद ఒక ఉపఎన్నిక వస్తే 4000 కోట్ల జీవోల ఒక నియోజకవర్గానికి ఇచ్చి 600 కోట్ల ఒక ఎన్నికల్లో ఖర్చు పెట్టేటువంటి నీ యొక్క నీలాంటి ఒక ఎంత అంటే ఏ మాట దిట్టా తక్కువనే ముదనర్శపు నీ ఆలోచనలు నీ ముదనర్శపు ఆలోచనలు అందరికి ఉండవు. నరేంద్ర మోడీ గారి ఆకాంక్ష నరేంద్ర మోడీ గారి యొక్క విజన్ ఈ భారత దేశాన్ని ప్రపంచ దేశాల సరసన కాదు ప్రపంచ దేశాలన్నిటిలోకి వెళ్లి మొదటి స్థానంలో నిలబెట్టాలంటే లక్ష్యంతోన నరేంద్ర మోడీ గారి ఇవాళ పని చేస్తా ఉంటే జీర్ణించుకోలేనటువంటి ఈ కేసీఆర్ కి మెంటల్ లేసి పిచ్చి లేసి పిచ్చి కుక్కలాగా నువ్వు మాట్లాడుతుంటే ఎర్రగడ్డ హాస్పిటల్కి పంపించేటువంటి అవసరం ఉంది కేసీఆర్ ని. ఎర్రగడ్డ సరిపోకుండా ఇంకేమైనా వేరే హాస్పిటల్ ఎత్తుకోండి. భారతదేశంలో భాగం కాదా అంట, భారతదేశంలో ఒక్క తెలంగాణనే భాగం కాదు, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు ఈ భారతదేశంలో